Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తులపై చంద్రబాబు ఆత్రం. పవన్ ప్రకటనకు ముహూర్తం ఇదే. టీడీపీ అధినేత పిలుపునకు జనసేన నుంచి సైతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేన నేత మనోహర్ సైతం చంద్రబాబు తరహాలోనే ప్రతిపక్షాలు కలవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చంద్రబాబు కొత్త పొత్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పిలుపునిచ్చారు. గతంలోనూ ఆయన పొత్తులపైన పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. జగన్ను ఓడించాలంటే అందరూ కలిసి రావాలని పరోక్షంగా సూచించారు. గతంలో కుప్పం పర్యటన సమయంలో చంద్రబాబుకు కార్యకర్తల నుంచి జనసేనతో పొత్తు అంశంపైన ప్రశ్నించారు. దీనికి స్పందనగా వన్ సైడ్ లవ్ సరికాదని, అటు నుంచి కూడా రావాలని వ్యాఖ్యానించారు. కానీ దీనిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్గా పేర్కొన్నారు. తరువాతి రోజుల్లో పార్టీ సమావేశంలో తాము ఎవరి పల్లకి మోయడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కానీ వైసీపీ నేతల నుంచి సీఎం వరకు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు దత్తపుత్రుడిగా వ్యాఖ్యానిస్తున్నారు. వారిద్దరూ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ రాజకీయంగా ఫిక్స్ చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు తాము జనసేనతో కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని, తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో మరోసారి జిల్లాల పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా పోరాటానికి అందరూ కలిసి రావాలని ఆహ్వానిస్తూ, టీడీపీ నాయకత్వం వహిస్తుందని, అదే సమయంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. దీని ద్వారా టీడీపీతో పొత్తు ఖాయమనే ప్రచారం సాగింది. కానీ దీనిపైన రెండు పార్టీల నుంచి ఆ తర్వాత ఎటువంటి ప్రతిపాదనలు అధికారికంగా ముందుకు రాలేదు. అయితే తూర్పుగోదావరిలో చంద్రబాబు వ్యాఖ్యలు, ఇదే సమయంలో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందనపైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఓట్లు చేలకూడదు, జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారంటూ మనోహర్ మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి కలుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించారు. ఇక ఈ నెల 8న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారనే చర్చ రెండు పార్టీల్లోనూ ఉంది. బీజేపీ కంటే టీడీపీతోనే రాజకీయంగా భవిష్యత్ బాగుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు త్యాగాలకు సిద్ధమని చెప్పడం ద్వారా సీట్ల ఒప్పందాల్లోనూ ఇబ్బందులు ఉండవనే సంకేతాలు పంపినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఇక దాదాపుగా అన్ని పార్టీలు ప్రజల ముందుకు వెళుతున్న సమయంలో పొత్తులపైన తేల్చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ నెల 8వ తేదీన పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన ప్రతిపాదనపైన ఏ రకంగా స్పందిస్తారు, పొత్తుల అంశంపైన ఎటువంటి స్పష్టత ఇస్తారనేది చూడాలి.